गौरवनी राष्ट्र रवाना शाख मंत्रिवर् श्री अजय गारू रोड भवन शाख मंत्री श्री प्रशांत रेड्डी गारू पेद्दलु माजी मंत्रिवर्युलु तुम्मल नागेश्वरराव गारु स्थानिक एम्मेल्ये गौरवनीयुलु वनमा वेंकटेश्वरराव गारु स्थानिक एंपी गौरवनीयुलु पेद्दलु टीआरएस पार्टी लोकसभलो बीआरएस पार्टी नायकुलु श्री नामा नागेश्वरराव गारु वेदिकनु अलंकरिंचिन राज्यसभा सभ्युलु गौरवनीयुलु पद्दिराज रविचंद्र गारु गौरव शासन सभ्युलु शासन मंडली सभ्युलु स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु गौरवनीय चीफ सेक्रेटरी गारु जिल्ला कलेक्टर गारु गौरव पार्लमेंट सभ्युरालु स्थानिक श्रीमती कविता गारु जिल्ला अधिकार यंत्रांगम ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కొత్తగూడెం జిల్లా సోదరులకు సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు చాలా చక్కటి పరిపాలనా భవనాన్ని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ఎలివేషన్ లేనంత చక్కటి ప్రదేశంలో ఈ పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసుకుని ఈ రోజు నా చేతుల మీదుగా ప్రారంభింప చేసుకున్నందుకు యావత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను ప్రజా ప్రతినిధులను అధికారులను అందర్నీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇక్కడి నుంచి మంచి ప్రజా కార్యక్రమాలు జరిగి ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ప్రజలకు చాలా మేలు చేసేటువంటి ఒక పవిత్రమైన దేవాలయం లాగా ఈ కార్యాలయం పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. కొత్తగూడెంకి జిల్లా వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, మెడికల్ కాలేజీ వచ్చింది, కొత్తగూడెంలోనే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది, ఇంకా చాలా చాలా వచ్చినాయి, చాలా చాలా వస్తాయి కూడా. కారణం ఏంటంటే సింగరేణి బొగ్గు గనులకు మన పక్కనే ఉన్న ఇల్లందులో తొలి పునాది రాయబడితే అది కొత్తగూడెం నుంచి విస్తరించి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక ఆదాయ వనరుగా ఉద్యోగ వనరుగా సింగరేణి సిరుల కల్పవల్లిగా మన తెలంగాణ కొంగు బంగారంగా నిలిచిన గడ్డ మన కొత్తగూడెం ఇల్లెందు గడ్డ. ఇక్కడ అద్భుతమైనటువంటి చైతన్యం, క్రియాశీలంగా ప్రగతిశీలంగా ఆలోచించే విధానం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, ఎక్కువ చైతన్యం ఉన్న ప్రాంతం కూడా. కమ్యూనిస్టు విప్లవ భావాలతోని అనేక రకాల ఉద్యమాలలో పాల్గొంటూ అద్భుతమైనటువంటి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఒకనాడు తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో అక్రమంగా నన్ను అరెస్టు చేసి నన్ను నిర్బంధించి ఇదే ఖమ్మం జిల్లా జైల్లో పెడితే మీరే పెద్ద ఎత్తున పోరాటం చేసి నన్ను కాపాడి కడుపులో పెట్టుకున్నవారు అని చెప్పి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే, మీ అందరి ఆశీర్వాద బలం, మన అందరి ఐక్య పోరాటం, కాదేమో రాదేమో అసంభవమేమో ఇది సాధ్యం కానే కాదు అనేటటువంటి మాటను తుత్తినియలు చేస్తూ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 7.5 ఏళ్ల క్రితం ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు అసలు పోలిక పొంతన కూడా లేదు. ఆనాడు మన తలసరి ఆదాయం 87,000 రూపాయలు, ఈరోజు మన తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు. ఆనాడు మన జిఎస్డిపి కేవలం 5 లక్షల కోట్లు, ఈరోజు మన జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు.